గత 7 రోజుల నుంచి లైగర్ సినిమాకి సంబంధించిన వరంగల్ శ్రీను, కార్తికేయ ఎగ్జిబ్యూటర్స్ వారికి సంబంధించిన బకాయిల గురించి వీళ్ళందరూ కూర్చున్నారు. ఇటు విషయంలో పూరి జగన్నాథ్ గారిని కూడా కొంత ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందంటే, పూరి జగన్నాథ్ గారు వరంగల్ శ్రీనివాస్కు, కార్తికేయ ఫిలిమ్స్కు కొంత సహాయం చేస్తున్నారు, డబ్బు రూపాయలు సహాయం చేస్తున్నారు. కార్తికేయ ఫిలిమ్స్ శ్రీనివాస్ గారు మాకు లెటర్ కూడా ఇచ్చాడు ఫిలిం ఛాంబర్కు, ప్లస్ మా ఈ బకాయి ఉన్న మా సభ్యులందరికీ కూడా. నాకు వచ్చిన డబ్బుని, దాదాపు 9 కోట్ల దాకా వచ్చే డబ్బుని వారు ఎంత ఇస్తే అంత మీరు తీసుకొని ప్రపోర్షనల్గా షేర్ చేసుకుంటారని మా ఛాంబర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి పూరి జగన్నాథ్ గారు వీళ్ళని తొందరగా ఇస్తారని చెప్పి ఆశించారు, కానీ దాదాపు 8-9 నెలలైనా కూడా ఇవ్వలేదు. కాబట్టి కొంత బాధతోటి వీళ్ళు నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే, మా వరంగల్ శ్రీను ఏదో విదేశాలకు వెళ్తున్నాడు, తిరిగి వస్తాడో రాడో అన్న భయం కూడా వీళ్ళకు కొంత జ్వరబడింది, దానివల్ల చేసారు. ఈలోగా మాకు ప్రసన్న కుమార్ గారు మాకు సహకరించి చార్మి గారితో, మన పూరి జగన్నాథ్ గారితో మెయిల్ చేస్తే వారి నుంచి ఒక రిప్లై కూడా వచ్చింది. మీరు ఛాంబర్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి సామరస్యంగా చేసుకుందాము, వాళ్ళని డ్రాప్ కమ్మని చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ మన ప్రసన్న కుమార్ గారు దాని గురించి నేను అనుపమ రెడ్డి ఇద్దరం పోయి అడగడం జరిగింది. వారు తప్పకుండా సహకరిద్దాం. ముందు చిన్న చిన్నోళ్ళది క్లియర్ చేసేందుకు వీళ్ళని తొందరగా ప్రయత్నం చేద్దాం. పెద్దలు ఏదైనా ఉంటే కొంత నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు చూసుకోవచ్చు, కానీ ముందు ఈ చిన్న చిన్న బాగా 5 లక్షలు 4 లక్షలు 10 లక్షలు బకాయి ఉన్నాయి చిన్న ఎగ్జిబ్యూటర్స్కు. ముఖ్యంగా ఏంటంటే, ఎగ్జిబ్యూటర్స్ 10 లక్షలు పోయినా 20 లక్షలు పోయినా పట్టుకోగలరని చెప్పి పూరి జగన్నాథ్ గారు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరు కూడా థియేటర్ యజమానులు లేరు, అంతా థర్డ్ పార్టీస్, థియేటర్ లెస్సీస్, చిన్న చిన్న ప్రాణం 5 లక్షలు 10 లక్షలు వడ్డీలకు తెచ్చి వ్యాపారం చేసే వ్యక్తులు. వీళ్ళని సతాయిస్తే ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి పూరి జగన్నాథ్ గారు ఇవ్వదలుచుకున్నది, సహాయం చేయదలుచుకున్నది, వారు ఏం దానం చేస్తారో అది వీళ్ళని తొందరగా ఇచ్చి సహకరించమని కోరుతున్నాం. ఇప్పుడు మాకు కొంత మా ప్రసన్న గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత మాకు కొంత ధైర్యం వచ్చింది. ప్రసన్న గారు వారు సహాయం ఎప్పుడు కూడా గతంలో కూడా చాలా ఎటువంటి చేసి పెట్టిండు, సక్సెస్ చేసేటప్పుడు మాకు నమ్మకం ఉంది. ప్రసన్న గారి మాట కొరకు మేము మా మాట కొరకని కాదు, మామూలు కూడా ఒక 3-4 ఆల్రెడీ హాస్పిటల్ పాలైండు, వెండలు కూడా విపరీతంగా ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రసన్న గారు కూడా గట్టిగా చెప్పిండు, మీరు విడ్రాకండి, మన సహకారం ఉంటుందని చెప్పిండు. దాని కొరకు ఈరోజు విడ్రా అవుతుందని మేము ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. మిగతా విషయం ప్రసన్న గారు మా అనుపమ రెడ్డి గారు చెప్తారు. ఇందాక విజయనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు దానికి యాడ్ చేస్తూ, ఇవాళ 7వ రోజు దీక్ష జరుగుతుంది. ఈ 7 రోజుల్లో చాలామంది మా తోటి ఎగ్జిబిటర్ సోదరులు ఈ తీవ్ర ఎండలో ఆసుపత్రి పాలయ్యారు. ఇది చూసి ప్రసన్న గారు మరి ఇండస్ట్రీ పెద్దలు చొరవ తీసుకొని, మీరు ఆపండి అమ్మా, మేము చూసుకుంటాం, ఇది ఇండస్ట్రీ పెద్దలుగా మేము చూసుకుంటాం, మేము మీకు దగ్గర ఉంటాం, మేము అన్ని విధాలు మిమ్మల్ని ఆదుకుంటాం. సునీల్ గారు, శిరీష్ గారు అందరూ హామీ ఇవ్వడంతో ఇది విరమించాలని చెప్పి వీళ్ళకి చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తామని చెప్పేసి ఏసీపీకి ఒక కంప్లైంట్, ఒక ఏసీపీ పర్మిషన్ కోసం సబ్మిట్ చేసింది, ఒక కాపీ నాకు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. జరిగిన తర్వాత నేను పూరి గారికి, చార్మి గారికి అది ఏసీపీకి ధర్నాకు చేస్తాను నా పేపర్ని పంపిస్తే, పంపించిన దాంతో చార్మి గారు మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నామండి, మేము ప్రతి ఒక్కళ్ళ ఇంట్రెస్ట్ మేము కాపాడుతామండి అని చెప్పి రిటర్న్ మెయిల్ పంపించారు. రిటర్న్ మెయిల్ పంపించి పర్సనల్గా కూడా, ఇది 100% ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీతో మోరల్గా మేము చేస్తామండి అని చెబుతూ, ఒకవేళ అది చేసే దగ్గర మాత్రం 100% తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూస్ కౌన్సిల్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఇచ్చేది ఇస్తూ, చిన్న ఎగ్జిబిటర్లకి, చిన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము డెఫినెట్గా మేము చేసి పెడతామండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెబుతూ కూడా కొంచెం మా ఇమేజ్కి భంగకరంగానో లేకపోతే మా ఇమేజ్ని ఇబ్బందికరంగానో మీరు చేయకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత సరే మొదటి రోజు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చెప్పాం, వాళ్ళు ఆల్రెడీ ట్రై చేస్తామన్నారు, చేస్తామన్నప్పుడు మనం కూడా దాని గురించి ఆలోచించండి అని చెప్పి అన్నాం. దానిలో కొద్దిమందికి ఏంటంటే బాగా ఇప్పటికిప్పుడు మాకు టెన్షన్ ఉంది, ఇప్పటికిప్పుడు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే ఇబ్బంది పడతాము అనే ఫీలింగ్లో ఒక 90% మంది సరే ఓకే మీరు ఇచ్చిన హామీ మేరకు విరమించుకుంటామని చెప్పారు. ఒక 10% మాత్రం మాకు చాలా ఇబ్బంది ఉంది, అర్జెంటుగా మాకు డబ్బులు కావాలండి అనేదిలో కొంచెం వాళ్ళ ఆ బాధల్లో, ఆ ఆవేదనలో కొంచెం ఆవేశపడతాం. ఆవేశపడిన తర్వాత కంటిన్యూ అవ్వడం జరిగింది. తర్వాత సునీల్ నారంగ్ గారు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు, ప్లస్ ఆయన కూడా ఎగ్జిబిటర్గా దాదాపు 3.5 కోట్ల పైన రావాల్సిన డబ్బులకు కూడా ఇక్కడ నుంచినే కూర్చొని, నా డబ్బులు నేను ఎప్పుడైనా తీసుకుంటా, ముందు ఈ చిన్న వాళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళకి చేస్తేనే న్యాయం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. సరే తర్వాత వాళ్ళు సునీల్ నారాయణ గారు కూడా మాట్లాడారు, తర్వాత విజేంద్ర రెడ్డి గారు, అనుపమ రెడ్డి గారు కూడా వచ్చారు. వచ్చి
ఇవాళ వాళ్ళు డెఫినెట్ ఇది మోరల్ గా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఆ మోరల్ గా ఇచ్చే బాధ్యతలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేపించండి అని అంటే నేను చెప్పాను, గతంలో కూడా చెప్పాము. ఒకవేళ మీరు ఇవాళ మా మాట నమ్మి మీరు విత్డ్రా అయితే, మీకు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే, ఇవ్వని పక్షంలో ఆ రోజున మీకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ముగ్గురు ఉండి అవసరమైతే మేము కూడా మీతో కూర్చుని చేస్తాము. ఇది ఎమికబుల్గా సెటిల్ అయ్యే ఒక వాతావరణం ఉన్నప్పుడు, ఒక ప్రశాంత వాతావరణం ఉంచడం అనేది మన బాధ్యత అని చెప్పి ఆ బాధ్యత చెప్పాము. ఇవాళ సునీల్ నారాయణ గారు కానీ, విజేందర్ రెడ్డి గారు కానీ, అనుపమ రెడ్డి గారు కానీ, అలాగే ఇక్కడ కూర్చున్న అందరూ కూడా మీ మాట నమ్మి మీకు సహకరిస్తూ మా బాధ ఎంత తొందరగా మీరు క్లియర్ చేస్తే మేము అంత ఇదవుతాము. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా అంటే ఇంట్రెస్ట్లు మాకు విపరీతంగా పెరిగిపోయి మా ఇళ్ల మీదకి మనుషులు వచ్చే పరిస్థితులు మాకున్నది కాబట్టి లీగల్గా మాకు క్లియర్ చేయాల్సిందే. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను గారే క్లియర్ చేయాలి. అయితే వరంగల్ శీను గారికి ఎక్కడో పూరి జగన్నాథ్ గారు ఒక వీడియోలో సరే ఒక 5 కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు. ఆ చెప్పారు కాబట్టి సో ఆయన కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి మేము ఆ కమిట్మెంట్ మేరకు మేము ఇలా కూర్చున్నామని చెప్పారు. సరే ఏదైనా కానీ ఇవాళ ఒక ఇదిలో ఎమికబుల్గా పూరి జగన్నాథ్ గారిని, చార్మి గారిని వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేస్తే వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పాడవకుండా, వీళ్ళు వడ్డీలకు తెచ్చుకొని కష్టపడకుండా వీళ్ళ చిన్నాళ్ళకి ముందు క్లియర్ చేస్తే దాన్ని బట్టి చేద్దాం. డెఫినెట్గా వీళ్ళకి అండగా కానీ, అలాగే పూరి గారు చార్మి గారికి నెగోషియేషన్లో మధ్యవర్తులుగా కానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండగా ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అందరం ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ ఎప్పుడు పనిచేస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ లెటర్లు కూడా పంపించడం జరిగింది. ఆ లేట్ అయ్యింది, మేము ఇబ్బందులు పాలవుతున్నాం దగ్గర వీళ్ళు ధర్నా కూర్చున్నారు కానీ వీళ్ళు ఏ రకంగానూ పూరి గారు, చార్మి గారి మీద వ్యతిరేకంగానో లేకపోతే వాళ్ళని డిఫెండ్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని దాంట్లో యూట్యూబ్లో థంబ్ నెయిల్స్ చాలా హార్డ్గా పెట్టారు, థంబ్ నెయిల్స్ పెట్టారు కానీ మేము వాళ్ళని వ్యక్తిగతంగా ఎక్కడా దూషించలేదు, వ్యక్తిగతంగా వాళ్ళ ఇమేజ్ని బంగారం చేయలేదు. దయచేసి ఆ థంబ్ నెయిల్స్ని చూసి మేమేదో చేసామనేది మీరు ఫీల్ అవ్వద్దు. మాకు ఎంత తొందరగా మీరు సెటిల్ చేస్తే మాకు అంత మేము కృతజ్ఞమై ఉంటామని చెప్పి వీళ్ళందరూ చెప్పారు. సో ఇవాళ వీళ్ళకి హామీ ఇచ్చి వీళ్ళని విరమింపు చేస్తూ డెఫినెట్గా 100% సునీల్ నారాయణ గారు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా, అనుపమ రెడ్డి గారు సెక్రటరీగా, విజేందర్ రెడ్డి గారు ట్రెజరర్గా, అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అందరికీ అండగా ఉండి ఇది సార్ట్ అవుట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా దానికి సహాయకరాలు మేము ఎప్పుడు అందిస్తామని చెప్పి ఇవాళ వీళ్ళని విత్డ్రా చేయమని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మేము గత 7 రోజులుగా మండు టెండలో మేము లైగర్ బాధితులు అని చెప్పి ఇక్కడ ఇక్కడ దీక్ష చేస్తున్నాము. మా బాధను చూసి ఛాంబర్, ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ గారు ప్రసన్న గారు, మొదటి నుంచి అనుపమ రెడ్డి గారు, అలాగే మా చైర్మన్, మాజీ చైర్మన్ అధ్యక్షులు చైర్మన్ గారు విజేందర్ రెడ్డి గారు, మా ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారాయణ గారు, అలాగే శిరీష్ రెడ్డి గారు, వీళ్ళందరూ మా బాధను అర్థం చేసుకొని అక్కడ మా మధ్యలో వీళ్ళు మంతనాలు చేసి వాళ్ళు మాకు తొందరలోనే దీనికి పరిష్కారం చేస్తామని ఒక హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషం సార్, మా గురించి చిన్న చిన్న ప్రొడ్యూసర్, చిన్న చిన్న ఎగ్జిబ్యూటర్లమే ఉన్నాం. మా బాధలు చూడలేక మీరు మా కోసం ముందుకొచ్చి గత 7 రోజులుగా మీరు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక స్పష్టమైన హామీ మాకు ఇచ్చారు. వారి హామీతోటి వారి మే ఈ దీక్షను మేము విరమిస్తున్నాము. మాకు తొందరలో మాకు అన్ని సమసిపోతాయని చెప్పి కోరుకుంటాం. మా గురించి పట్టించుకున్న అందరికీ, పెద్దలందరికీ మా ధన్యవాదాలు. అలాగే పూరి గారికి, చార్మి గారికి, విజయదేవర్ కూడా మేమేమన్నా తప్పుగా మేము అన్ని ఉంటే మీకు మనస్ఫూర్తిగా మా ఎగ్జిబ్యూటర్ తరపున క్షమాపణ చెప్తున్నాము. మన అందరి మధ్యలో మంచి బంధం ఉంటుంది. ఏదో చిన్న చిన్న బాధతో తప్ప మేము తప్పుగా మాట్లాడి దయచేసి క్షమించవలసిందిగా కోరుచున్నాము. మీ పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ వారం రోజులుగా రిలే నిరాదేశ చేస్తున్న మా ఎగ్జిబ్యూటర్లు, ఇక్కడ ఇబ్బంది జరిగింది కాబట్టి రోడ్డు మీదకు రావడం కలిగింది. తర్వాత ఇక్కడ మాకు పెద్దలు ప్రసన్న గారు, మా ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారు, మా విజేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మాకు సహకరించి ఈరోజు దీక్ష విరమించారు. మేము మాట్లాడతాము, మీకేం ప్రాబ్లం ఉందో మీ తొందరలో సాల్వ్ చేస్తాము అని చెప్పడంతో దీక్ష విరమించడం జరిగింది. ఇంకోటి పూరి గారికి కానీ, చార్మి గారికి కానీ, విజయ దేవరకొండ గారికి కానీ ఏదో కోపంతో ఏదో మాట్లాడుంటారు మా ఎగ్జిబ్యూటర్లు.
అందరినీ క్షమించమని ధన్యవాదాలు క్షమించమని కోరుతున్నాం. లైగర్ సినిమా సంబంధించి పూరి జగన్నాథ్ దగ్గర మాకు రావాల్సింది, వరంగల్ సీను కార్తికేయ ఎగ్జిబిటర్ వరంగల్ సీన్ ద్వారా రావాల్సిన అమౌంట్ గురించి మేము వారం నుంచి నిరాహార దీక్ష చేస్తున్నందుకు మా పెద్దల సమక్షంలో ఈరోజు విరమించుకుంటున్నాము. దానికి కారణకులైన మనకు మా సునీల్ నారాయణ గారు, ప్రసన్న గారు, అనుపమ్ రెడ్డి గారు, విజేందర్ రెడ్డి గారు, శిరీష్ రెడ్డి గారు, మీకు హామీ ఇస్తున్నాము, ఏం ఇబ్బంది లేదు, మేము ఉన్నామన్న ధైర్యంతో మేము ఈరోజు విరమించుకుంటేందుకు సిద్ధమైనాం. విరమించుకున్నాము. మా విషయం మా ఈ 7 రోజుల నుంచి ఎవరికైనా ఏమన్నా బాధ కలిగి ఉంటుంటే మా వల్ల వారందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు రవీంద్ర గోపాల. గత 7 రోజుల నుంచి మా లెస్సీస్ ఎగ్జిబిటర్లు, నేను ఎగ్జిబిటర్నే, మేమందరం నిరాహార దీక్ష చేశాం. చేసే రోజు మొదటి రోజు మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారికి, అయ్యా నేను ఈ రకంగా చేస్తున్నామన్నాము, సరే ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడతానన్నారు. వాళ్ళకి మెయిల్ పెట్టారు, మెయిల్ పెడితే వాళ్ళు మామూలుగా స్పందించారు, కానీ పర్ఫెక్ట్గా ఏదీ చెప్పలేదని చెప్పని మా వాళ్ళు ఇంతకాలం మేము అందరం కలిసి ఈ దీక్ష చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన కొత్త పరిణామం ఏంటంటే సినిమా పెద్దలు సునీల్ గారు కానివ్వండి, శిరీష్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ మా ప్రసన్న కుమార్ గారికి అప్పచెప్పారు ఈ బాధ్యత. ఆయన మీదేసుకున్నాడు, ఎన్నో సమస్యలు పరిష్కారం చేసేట్లో దిట్ట మా ప్రసన్న గారు. అందుకని ప్రసన్న గారు ఒక రకంగా హామీ ఇచ్చారు. దానికి మా విజేందర్ రెడ్డి గారు, మా అనుపమ్ రెడ్డి గారు, మా వాసు, వీళ్ళందరూ చాలామంది కృషి చేసి ఒక కొలిక్కి వచ్చారు. సో ఇక మనం దీక్షలో జరిగిన ఏవేవో జరుగుతూ ఉంటాయి, కానీ ఒక్కటే మేము సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేయడం ఏంటంటే, అయ్యా మంచి మనసుతో మీరేదో చేస్తానన్నారు, అది చేస్తే చిన్న చిన్న వాళ్ళకి అందరికీ కొంత కొంతన చేసే వాళ్ళు అక్కడక్కడ డబ్బులు తెచ్చుకొని ప్రతి వారం సినిమా వేసుకునేవాళ్ళు, కాస్త పెద్ద మనసు చేసుకొని మా ప్రసన్న గారితో, మా తర్వాత అనుపమ్ రెడ్డి గారు, మా విజేందర్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరున్నా సునీల్ నారాయణ కానీ శిరీష్ గారి ద్వారా ఏదో రకంగా మీరు సహాయం చేస్తే సంతోషిస్తాం. నమస్తే.